హలో అండి, నమస్తే. మీకు కూడా ఇలా మిక్సీ జార్ హ్యాండిల్స్, కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ అయిపోయి ఎంత టైట్ చేసినా కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పడిపోతున్నాయంటే లూజ్ అయిపోతున్నాయండి. మరి దానికి నేను ఒక చక్కటి పరిష్కారం అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనకి ఇక్కడ హ్యాండిల్ కనుక లూజ్ అయినట్లయితే హ్యాండిల్కు ఒక స్క్రూ ఉంటుందండి లోపల సైడ్, దాన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రూని ఏ హ్యాండిల్కి వచ్చేస్తుంది ఆ స్క్రూని బయటికి తీసేసుకోవాలి. చూడండి, ఆ స్క్రూని బయటికి తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నేను టిప్లో చెప్పబోయేది ఏంటి అంటే థ్రెడ్ సీల్ టేప్ అండి. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది మనకు హార్డ్వేర్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ షాప్లో కానీ దొరుకుతుంది. ఇది మనకు ట్యాప్స్ వాటర్ లీక్ అవుతున్నప్పుడు అలా టైట్ చేయడం కోసం యూజ్ చేశారు కదండి, ఆ టైపేనండి. ఇది మనకు ఈ నట్స్ టైట్ చేసుకోవడం కోసం కూడా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇలా రిబ్బన్ టైప్లో ఉంటుంది కదా, దాన్ని థ్రెడ్ టైప్లో కాకుండా ఇలా సేమ్ అలానే స్ప్రెడ్ చేయాలన్నమాట. అంటే రిబ్బన్ ఎలా ఉంటుందో ఆ రిబ్బన్లానే అలా మన బోల్ట్ మొత్తము టైట్గా చుట్టేసుకోవాలి. అవసరం ఉన్నంత చుట్టుకున్న తర్వాత దాన్ని అలా కట్ చేసుకొని బాగా నట్టుకు వచ్చేట్లుగా మొత్తము ప్రెస్ చేసేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత హ్యాండిల్కి ఈ బోల్ట్ పెట్టేసి మన కుక్కర్కి టైట్ చేసుకోవడమేనండి. ఇలా చేసి చూడండి, మీకు చాలా కాలం పాటు అస్సలు లూజ్ అవ్వదండి. ఒక్కసారి టైట్ చేసినాము అంటే మళ్ళీ ఎప్పుడో కుక్కర్కి అసలు అది మనకు లూజ్ అయింది అనే ఐడియా కూడా రాదు, అంత టైట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అస్సలు లూజ్ అవ్వదు, అస్సలు పడిపోదు. మనం టైట్ చేసినప్పుడే కాస్త టైట్గా చేసుకుంటే పోతే మనకి మిక్సీ జార్స్ కూడా అలా లూజ్ అయిపోతూ ఉంటాయి కదా వాడుతూ ఉంటే. మరి దీనికి కూడా అదే, ఈ స్క్రూస్ చాలా చిన్నగా ఉంటాయి. మరి చిన్నగా ఉన్న స్క్రూస్కి కూడా మనము ఈ టేప్ను అప్లై చేసి చాలా ఈజీగా వీటిని టైట్ చేసుకోవచ్చు. చాలామంది దాన్ని అలాగే టైట్ చేస్తూ ఉంటారు కదా, అలా టైట్ చేయకుండా ఒక్కసారి ఈ థ్రెడ్ సీల్ టేప్ని పెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు 5 to 6 months, 1 year దాకా కూడా మీకు అలా ఉండిపోతుంది. మనకి ఈ థ్రెడ్ సీల్ టేప్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 10 rupees అండి. అంటే మనం యూజ్ చేసుకోవడానికి జస్ట్ 1 rupee కాస్ట్ కూడా అవ్వదు. చాలా తక్కువ కాస్ట్లో చాలా సింపుల్గా మనము మిక్సీ రిపేర్ షాప్ కనుక వెళ్ళినట్లయితే మ్యాక్సిమం 100 rupees లేకుండా తను ఆ నట్లన్నీ ఏమి టైట్ చేయకుండా ఇవ్వడు, సర్వీసింగ్ ఛార్జ్ అని, కొత్త నట్స్ వేసానని కదా. మరి అలా కాకుండా ఒక్కసారి ఈ థ్రెడ్ సీల్ టేప్తో మీ ఇంట్లో ఎలాంటి బోల్ట్లు ఎలా లూజ్ అయినా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నేను డోర్ బోల్ట్లు గడియలు లూజ్ అయితే మరి ఏం చేయాలనే టిప్ను ఒక వీడియో చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా అవసరం అనుకుంటే చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. డోర్ హ్యాండిల్స్ గడియలు అన్నీ లూజ్ అయిపోతాయి కదా, అది ఈజీగా కార్పెంటర్ అవసరం లేకుండా ఎలా టైట్ చేసుకోవాలో నేను ఆ వీడియోలో అయితే షేర్ చేశాను. మరి మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ టిప్స్ కూడా మీకు బాగా యూజ్ఫుల్ అయినాయి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, అంటే మీకు యూజ్ఫుల్ అయ్యాయా లేదా అని. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.